రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని కోరుకున్నట్లు మీడియా సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్. అనుగ్రహ ఆశీర్వచన యజమానస్య గృహే దంపత్యో చిరకాల సుఖజీవన ప్రాప్తి ద్వారా దీర్ఘకాలిక సౌమంగళ్య సౌభాగ్య సిద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయ ప్రాప్తిరస్తు సర్వే జన సుఖినో భవంతో సమస్త సన్మంగళాని భవంతో. ఉజ్జయిని మహాకాళీ మాతాకే జయ, మాణిక్యాలమ్మ మాతాకి జయ, మాతంగేశ్వరి మాతాకి జయ. ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీనాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వేదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, సకాలంలో మంచి పరిపుష్టమైనటువంటి వర్షాలు పడి రైతాంగము వ్యవసాయము ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అద్దం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పలహార బండ్లు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మహిళలకు మహాశక్తి మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉన్నప్పుడు చాలామంది అమ్మ భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా హైదరాబాద్ ప్రజలంతా వారికి ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ పండుగ విజయవంతం అయ్యే విధంగా అందరూ సహకరించాలని ప్రజలందరికీ, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం. ఆ విధంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ అందరికీ శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను.